ఇప్పటికే తిరుపతి ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చాలా హాట్ హాట్గా కొనసాగుతోంది ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు అనేది మరింత హిటెక్కించే అంశం అయితే దీని వెనకాల అసలు వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు ఇదే ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఎందుకంటే పెద్దగా సమయం కూడా ఏం లేదు ఇంకా పదిహేడవ తేదీన ఎన్నికలు జరిగితే పద్నాలుగో తేదీతో ప్రచారం కూడా కంప్లీట్ అయిపోతుంది పదిహేనవ తేదీతో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రచార బరిలో దిగుతున్నారు మన పంచాయతీ ఎన్నికలంటే ఓకే అది గుర్తుమే జరగలేదు కాబట్టి అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ కూడా ప్రచారం చేయలేదు అప్పుడే అన్నారు ఆల్రెడీ మాకు అవసరం లేదు కట్అవుట్ ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు రాపోయినా ఆయన సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తాను అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నోటాతో పోటీ పడే పార్టీ అనేది బీజేపీ మీద ఉన్న ఒక ముద్ర అటువంటి పార్టీయే ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగడం ఖచ్చితంగా ఎంతో కొంత టఫ్ పోటీ ఇవ్వడానికి సిద్ధపడడం అందుకే కేంద్ర స్థాయిలో పక్క రాష్ట్రాల నుంచి కూడా అగ్రనేతలను రంగంలోకి దింపడం ఇక తెలుగుదేశం పార్టీ అయితే లోకేష్ గారు అక్కడే ఉన్నారు గత కొద్ది రోజులుగా చంద్రబాబు గారు కూడా ఇప్పుడు వారం రోజుల పాటు అక్కడే ప్రచారం దిగుతున్నారు ఇక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్తున్నారు ప్రచారంలో పాల్గొంటున్నారు పనబాక లక్ష్మి గారిని గెలిపించండి అంటూ ప్రతి నియోజకవర్గంలో కొత్త వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికకు అంటే నిజానికి ఒక ఎన్నికకు మరో ఎన్నికకు అసలు పోలిక ఉండదు గతంలో రెండు లక్షలకు పైగా మెజార్టీ వచ్చిందని చెప్పి ధీమాగా ఉండడం కూడా కరెక్ట్ కాదు అనే ఆలోచన ఇప్పుడు వైసీపీ నేతల్లో కనిపిస్తోందంట తిరుపతి ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళడం వెనక అసలు వ్యూహం ఏంటి అంటే వైసీపీకి ఇంకా మంచి బూస్టింగ్ తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు నేతలందరూ కూడా రిక్వెస్ట్ చేసి మీరు ఒకసారి వస్తే కానీ ఇక్కడ పరిస్థితి ఒక్కసారిగా మార్పు రాదు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే అంటే వాళ్ళ టార్గెట్ గెలవడం కాదు ఐదు లక్షల మెజార్టీ సాధించడం ఆ ఐదు లక్షల మెజార్టీని సాధించాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగాలి అనే ఉద్దేశంతో రంగంలోకి దింపుతున్నారంట ఒక రకంగా గెల గెలవడం అయితే గ్యారెంటీ ఓట్లయితే సాధిస్తారు కాకపోతే ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఒక మొత్తం సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది వైసీపీకి వాతావరణం అంతా అనేది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దిగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రచారం ఎలా ఉంటుంది ఆయన ప్రత్యర్థుల మీద చేసే విమర్శలు ఎలా ఉంటాయి ఎందుకంటే దాదాపు ఇరవై నెలలు పైగా అయిపోయింది ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే ఆయన ప్రచారం చేశారు ప్రత్యర్థులను విమర్శించడం అది తర్వాత ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ప్రచారంలో ఆయన పాల్గొనలేదు మీడియా మీద కూడా పెద్దగా రాలేదు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి